భారత్ ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ కు సమయమాసనమైంది. మరో 2 రోజుల్లో ఈ సుదీర్ఘ సిరీస్ కు తెరలేవనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2 ఎడిషన్ లో ఇదే ఫస్ట్ సిరీస్ కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక ఈ సిరీస్ కోసం టీమిండియా అన్ని విధాలుగా సన్నిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్లు నెట్స్ లో చెమటోడుస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ బరిలో దిగే భారత తుది జట్టుపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే జట్టులో సీనియర్లు జూనియర్లతో ఒక్కో ప్లేస్కు ఇద్దరేసి ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందా లేక అనుభవానికి ఓటేస్తూ సీనియర్ ప్లేయర్స్కి అవకాశం ఇస్తారా అనే దానిపై ఆసక్తిగా ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఓపెనర్ ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా భారత తుది జట్టుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడుతూ కేఎల్ రాహుల్ జట్టులో ఉండటం ఖాయమన్నారు. భారత జట్టు బౌలింగ్ ఫీల్డింగ్ విషయంలో పటిష్టంగా ఉన్నా బ్యాటింగ్లో మాత్రం బలహీనంగా ఉందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ విషయం స్పష్టమైందన్నారు కూడా. ఇక ఈ బలహీనతను అధిగమించేందుకు టీమిండియా మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ని తుది జట్టులోకి తీసుకుని మిడిల్ ఆర్డర్లో ఆడించే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన అనుభవం కేఎల్ రాహుల్కి ఉంది. అతనికి ఇక్కడ ఓ సెంచరీ కూడా ఉంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్లో రాహుల్ శతకంతో మెరిశాడు. కాబట్టి అతను తుది జట్టులో ఉండటం ఫిక్స్ అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చారు. ఇక కేఎల్ రాహుల్ను మిడిల్ ఆర్డర్లో లేదా ఓపెనర్గా ఆడించవచ్చు. ఈ కారణంతోనే సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషాలను ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేశారు. భారత బ్యాటింగ్ కూడా బలహీనంగా ఉంది. అభిమన్యు ఈశ్వరన్ ఫామ్లో లేడు. ఓపెనింగ్ జోడి మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ విదేశాల్లో తమ సత్తాను నిరూపించుకోలేదు. హనుమ విహారి కూడా నిలకడగా రాణిస్తాడని చెప్పలేం. కాబట్టి ఇన్ని ఫ్యాక్టర్స్ నేపథ్యంలోనే రాహుల్కి చోటు దక్కుతుందని చెబుతున్నానంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చారు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే మరోసారి సీనియర్స్కే అవకాశం దక్కనుందని కూడా చోప్రా అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమైనప్పటికీ మళ్లీ వారికే ఛాన్స్ ఇస్తారన్నారు. మహమ్మద్ సిరాజ్, షాదుల్ ఠాకూర్లకు మరోసారి నిరాశ తప్పదని చెప్పుకొచ్చారు. బుమ్రా, షమీ, ఇషాంత్ శర్మలతోనే పేస్ విభాగం ఉంటుందని, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక అక్షర పటేల్కు కూడా నిరీక్షణ తప్పదన్నారు.